హలో, నేను మీ అరుణ. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని అనుకుంటున్నానండి. ఈరోజైతే మరొక హెల్తీ వెయిట్ లాస్ ఇంట్రెస్టింగ్ రెసిపీని మీకు చూపించాలని ఈ వీడియోని తీశాను. ఇలాంటి రెసిపీస్ మీకు ఆల్రెడీ చూపించే ఉన్నాను, కాకపోతే ఇది సంథింగ్ డిఫరెంట్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రెడ్ అయితే స్ప్రౌటెడ్ గ్రెయిన్స్తో తయారు చేసిన బ్రౌన్ బ్రెడ్. ఇది హోల్ గ్రెయిన్ పర్పుల్ వీట్తో ఈ బ్రెడ్ని తయారు చేశారు. రెగ్యులర్గా ఇదివరకైతే నేను బన్స్ తయారు చేయాలంటే వైట్ బ్రెడ్డే దొరికేది. ఈసారి అయితే మంచి క్వాలిటీ హోల్ వీట్ హోల్ గ్రెయిన్ స్ప్రౌటెడ్ బ్రెడ్ అయితే దొరికింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వీటిని ఎలపినోస్ అంటారు. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి. వీటిని వెనిగర్లో సోక్ చేసి ఉంచుతారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అక్కడక్కడ స్పైసీకి తగులుతూ మనకు తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఇంకొకటి హాట్ చిల్లీ సాస్ అండి, ఇది కూడా చాలా స్పైసీగా ఉంటుంది. మనం కొద్దిగా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు మరి రెగ్యులర్గా వాడే టమాటో క్యాచప్ కూడా వేసుకుంటే ఈ మూడు కాంబినేషన్తో మనకి ఏ రకమైన వెజిటబుల్స్నైనా ఇష్టంగా తినేవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసానంటే, దీనికోసం అయితే మనకి ఎప్పటిలాగే చీజ్ కావాలి. అలాగే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కుకుంబర్, ఆనియన్, టమాటోస్, అలాగే క్యాప్సికమ్, కొద్దిగా లెటస్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇప్పుడు లేవని వేయలేదు. నార్మల్గా అయితే లెటస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే క్యారెట్స్ కూడా అట్లా గ్రేట్ చేసి పెట్టాను. మీకు తెలుసు, ఎప్పటిలాగే ఈ బ్రెడ్ని కట్ చేసి మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ మనం ప్రెషర్లో పెడితే టేస్టీగా క్రిస్పీగా వస్తుంది అవుట్ సైడ్. ఒకవేళ ప్రెషర్లో పెట్టకుండా అలాగ తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు నచ్చిన వెజిటబుల్స్ చీజ్ వేసుకొని ఇట్లా అసెంబుల్ చేసుకోవడమే, చాలా సింపుల్ అండి. ఒక మీల్ని మనం కంప్లీట్ మీల్గా తీసుకోవచ్చు. అలాగే ఎప్పుడు వెజిటబుల్స్ని కుక్ చేయడం వల్ల అందులో ఉండే న్యూట్రిషన్ అయితే చాలా మటుకు పోతుంటాయి. అప్పుడప్పుడు మనం ఇలాంటి వెజిటబుల్స్ రావి తినడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఆరోగ్యకరంగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. మనకు కావాల్సిన న్యూట్రిషన్ దొరుకుతూ హెల్తీ వేలో మనం వెయిట్ని తగ్గించుకోవచ్చు. ఇది చాలా చాలా బెస్ట్ రెసిపీ అండి. కంప్లీట్ మీల్ మనం లంచ్ బాక్స్లో కానీ మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇది ప్యాక్ చేసుకుంటే కూడా ఎక్కడైనా మనం తినేవచ్చు. మరి నేనైతే ఎట్లాగే చేస్తాను, ఈ మంచి రెసిపీని మీతో షేర్ చేయాలన్నదే నా ఉద్దేశం. అందుకే ఈ క్లిప్పింగ్ తీశాను. అంతే సింపుల్గా మనకి స్ప్రౌటెడ్ వీట్తో చేసిన హోల్ గ్రెయిన్ వెజ్ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. ఈ క్లిప్పింగ్లో చూపించినట్టు నేనైతే ప్రెషర్లో బోత్ సైడ్స్ 1 మినిట్ అలాగా ప్రెస్ చేసి పెట్టానండి. అవుట్ సైడ్ అయితే చాలా క్రిస్పీగా వచ్చింది. అంతే, మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.